ఈ వారం రోజుల నుంచి ఎండలు ఎట్లా మండుతున్నాయో అంతకంటే 2-3 ఇంతలు ఎక్కువ మండుతున్నాయి ఖమ్మం పాలిటిక్స్. పొంగులేటి ఏ పార్టీలకు పోతాడు అనే దాని మీద ఇప్పటికే చర్చలు నడుస్తుంటే లీడర్ల నడుమ మాటల యుద్ధాలు కూడా బగ్గనే అవుతున్నాయి. ఈ క్రమంలోనే పొంగులేటికి పువ్వాడకు నడుమ మాట మస్తుగా పెరిగింది. సీనన్న కాదు బచ్చగాని పెట్టి ఓడిస్తాం. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నువ్వే ఒక బచ్చావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజ్యం ఎప్పుడు మీ చేతుల్లో ఉండదు. ప్రజా దీవెన ముందు ఎంత పుడింగ్ అయినా ఇంటికి పోయే రోజు పోవాల్సిందే. బిడ్డ ఇప్పటికీ ఉన్నాయి, అవన్నీ అట్లనే ఉన్నాయి. ఏ తప్పులైతే నువ్వు చేసినావో ఆ తప్పులన్నీ కూడా కప్పిపుచ్చుకునే దానికి ప్రయత్నం చేయడం చేసినావు. రాబోయే కురుక్షేత్రంలో ఎంత పెద్దవాడు ఎదురుగా నిలబడ్డా మీ సూచనలతో మీ దీవెనలతో వాడిని రాజకీయంగా భూ సమాధి చేద్దామని. డబ్బుంది కదా అని విర్రవీగుతా ఉన్నావు, కానీ మా ఖమ్మం ప్రజలకి నీ డబ్బు ఎడంకాలు చెప్పుతో సమానం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధికారం మీ అబ్బ సొత్తు కాదు. ఇప్పుడు ఈయన కూడా ఖమ్మం జిల్లా పిట్టల దొర లెక్కున్నాడు. ఇప్పటికి 2 సార్లు ఇచ్చారు, చాలు. కూట్లో రాయి దీ, నువ్వు ముందు ఏట్లో రాయి తర్వాత దిద్దువు గాని అసలు నీ టికానానే నీకు తెలియదు. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి ఇట్లా మాట్లాడితే దానికి కౌంటర్గా పువ్వాడ సార్ ఇగో ఇట్లా మాట్లాడిండు. మరి అంత మంచిగానే ఉన్నది, కానీ ఇంతకు పొంగులేటి ఏ పార్టీలో చేరబోతున్నాడు అంటే దానికి ఆయన క్లారిటీ ఇస్తలేడు, కానీ పువ్వాడ సారే ఫుల్గా క్లారిటీ ఇస్తున్నాడు. ఇవాళ మీకు చెప్తా ఉన్నా ఆయన కాంగ్రెస్ పార్టీలో పోతున్నాడు. ఆయన అనౌన్స్ చేయకపోయినా నేను చెప్తా ఉన్నా. బయట కూడా చాలా మంది ఇట్లనే అంటున్నారు. మరి ఇది నిజమే కావచ్చు అని నమ్మే లోపట్నే మళ్ళీ కన్ఫ్యూజ్ చేసేటందుకు పొంగులేటి సారు అటు రేవంత్ పేరు తీసిండు, ఇటు ఈటల బండి సార్ల పేర్లు తీసిండు. దీంతోనే మళ్ళా క్లారిటీ లేకుండా పోయింది. సరే జూన్ 2 నాడు ఏ పార్టీలో చేరేది ఆయన నోటి నుంచే చెప్తాడు, కానీ నడిమిట్ల పొంగులేటితోని కోదండరాం కలుసుడే ఒక అంతకు షాకింగ్ ఉన్నది. తెలంగాణ మారటానికి ఒక పోరాటం జరగవలసి వస్తే ఆ పోరాటంలో అందరం భాగం కావలసిందే అనేదే నేను ఇక్కడ నుంచి నేను ప్రకటించదలుస్తున్నాను. ఇక ఇవన్నీ చూస్తుంటే పాటు కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యేటట్టుగా అనిపిస్తున్నది. మరి ఇదే నిజమైతే ఈటెల సార్ కూడా వాళ్ళు ఎంటగాలుస్తాడో చూడాలి.